हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ టచ్ చేసి ఇంకా బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ఏవైనా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడైతే సంగతికి అసలు విషయానికి వచ్చేద్దామా. నేను ఈడికి ఎందుకు వచ్చానంటే తినడానికే వచ్చానంట. కాదులేండి, ఈడ మా ఆయన వచ్చి పెద్ద పెద్ద టైల్స్ వేస్తానాడంట. మామూలుగా అదేమో టైల్స్ అంటారు, 2x2నా ఏదో మొత్తానికి అయితే నాకు తెలియదు. ఇదిగో ఇక్కడ బయట కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి టైల్స్ వేస్తారనమాట. ఇవి కూడా ఆయనే వేసినాడు. అలాంటి టైల్స్ వేస్తారు, ఈరోజు పెద్ద టైల్స్ వేస్తారంట, అందుకని చూద్దామని వచ్చేసాను. బా నవ్వుకున్నారా? అది నేను ఫాస్ట్ మోడ్లో పెట్టి నా వాయిస్ అలాగే పెట్టేసినాను అనమాట, ఎందుకు తగ్గించడం అనేసి. ఇప్పుడు ఇసుక అంతా అట్లా కలిపేస్తావునా? కాదు, చేతు అంటాను, అది బొక్కలు పడవన్నా చేతులు? నీళ్ళు వేసినప్పుడా? ఇప్పుడేం కదా, చెప్పినా కదా నేను ఇక్కడ చూద్దామని పెద్ద పెద్ద టైల్స్ వేస్తారు చూద్దామని వచ్చినాని. వచ్చినాను కదా, ఎట్లా వీడియో కూడా తీసి పెడదాము, నాకు కూడా ఒక వీడియో వస్తుంది కదా అనేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు నిజం చెప్పనా, అసలుకి వీడియో తీసుకోవడానికే వచ్చిన, చూద్దామని కాదు. ఏం వీడియో చేయాలో తెలియట్లేదు అనమాట. నేను ఇది ఎందుకు చేయకూడదు, ఆయన పని చేసేది అది కూడా ఎందుకు పెట్టకూడదు అనేసి అనిపించింది, అందుకే వీడియో తీసుకుందామని వచ్చినాను అనమాట. వీళ్ళు ఆయన ఏం చేస్తున్నాడంటే నీళ్ళతో ఏమంటారు లెవెల్ చూసుకుంటున్నాడంట, లెవెల్ చూస్తున్నాడు. మామూలుగా లెవెల్ చూడడానికి మిషన్లు కూడా వెంటో ఉంటాయంట, కానీ వాటికంటే ఈ బకెట్తో నీళ్ళు తీసుకొని ఇదే సారీ పైప్తో నీళ్ళు తీసుకొని దాంతో లెవెల్ చూసుకుంటే కరెక్ట్గా వస్తుందంట. అది ఎలా వస్తుందో నాకైతే తెలియదు. ఇలా నాలుగు వైపులా పెన్సిల్తో మార్క్ పెట్టుకుంటాడనమాట. దాన్ని ఏమంటారు అంటే తలకాయ కూరలో ఉంటుంది అదే. పులిలు కుందేళ్ళు కుందేళ్ళు ఏడున్నాయి పులిలు ఏడున్నప్పుడు కుందేళ్ళు కూడా ఉండాలి కదా. చూసారు కదా నేను ఏం పని చేసేది, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసేదో అదే ఉంటారు. నా పాది వీడియో తీసుకుంటా అది ఇదే వాగుతానే ఉంటారనమాట. ఇంకా ఆయన నాలుగు వైపులా అలాగా ఏంటివి పులిలు మేకలు వేసుకుంటున్నాడు. ఇంకే అన్న వచ్చి హెల్పర్ అనమాట, మా ఆయన దగ్గర హెల్పర్గా వస్తాడు అన్న. అన్న ఇంకా కలవ అంటారు దాన్ని, కలవ కల్పిస్తున్నాడు. అదేందో చూడండి, 32 ఇంచీలంట. ఇందాక పెన్సిల్తో మార్క్ పెట్టుకున్నాడు కదా, దానికి కరెక్ట్గా అంటే ఏమంటారు కింద మొత్తం ఫ్లోరింగ్ మొత్తం ఒక్కటే లెవెల్లో రావడానికి అలా పెట్టుకుంటారనమాట. ఇంకా నాలుగు వైపులో పెట్టి మళ్ళీ మధ్యలో కూడా ఇలా వేసుకుంటారు. ఇలాంటి పులుల్ని మీరు ఎప్పుడైనా చూసినారా? ఎప్పుడు చూసిండర్లేండి. అంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఏవేవో ఉంటాయి వాటికి పేర్లు, అది నేనేమో జోక్గా కామెడీగా చెప్తాను అనమాట.
అవి నిజంగానే వాటి పేర్లు, అవి కొలతలు వేసుకోవడానికి ఎప్పటి నుంచో చెప్పే పేర్లు అవి ఉంటాయి అన్నమాట. మా డాడీ వాళ్ళు కూడా టైల్స్ పనే కాబట్టి చేసేది, వాళ్ళు చెప్తుంటే అప్పుడు వినేదాన్ని, అప్పుడు నుంచి వింటున్నాను కానీ అలా కామెడీగా చెప్తాను అన్నమాట. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, ఆయన ఏమో స్టార్ట్ చేసేసినాడు ఫ్లోరింగ్ లాగడం, ఇంకా నేను అలా చూసేద్దామని మిద్దెక్కానమాట. ఈ మిద్ది పైన నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. కదిరి ఎంత కనిపిస్తుంది. మొన్న కదిరి వాణి స్ట్రీట్లో ఒక బిల్డింగ్ పడిపోయింది అన్నారు కదా, అది ఇటు పక్కన వీధిలోనే, ఆ వీధిలోనే అన్నమాట, ముందర వీధిలోనే, అది కూడా అక్కడే కనిపిస్తుంది. అంటే పూర్తిగా కనిపించదు, లైట్గా కనిపిస్తుంది. నేను మిద్దిపైకి వచ్చిన తర్వాత అది కనిపించింది అన్నమాట. అదేం అట్లా పడిపోయినాయే అని అడిగితే అప్పుడు చెప్పినారు వాణి స్ట్రీట్లో బిల్డింగ్ పడిపోయింది కదా, అది ఈడే ఆ వీధిలోనే అనేసి. అప్పుడు నేను వీడియో తీసిన, ఇంకా ఈ క్లిప్లో వచ్చి నేను తీసినవి అయితే కాదు, ఆయన ముందు ఆయన ఫోన్లో తీసుకొని వచ్చినారు, అవి కొంచెం యాడ్ చేసిన అన్నమాట. ఇక్కడ వచ్చి బిల్డింగ్ పడిపోయి కొంతమంది 10 మంది చనిపోయినారంటారు, కొంతమంది 6 మంది చనిపోయినారంటారు. నాకు తెలిసింది అయితే కన్ఫామ్గా 2 పిల్లలు చనిపోయినారు, ఒక బిడ్డ 2 ఏళ్ళ బిడ్డ, ఇంకో బిడ్డ వచ్చి 3 ఏళ్ళ బిడ్డ అంట, చాలా చిన్న పిల్లలు, చాలా బాధాకరం కదా. ఇది వచ్చేసి నైట్ 2 గంటలకి అలా పడిపోయిందంట. ఆ రోజు వానలు పడినప్పుడు బాగా మిద్ది మొత్తం, ఆ ఇల్లు మొత్తం నానిపోయిందంట. ఆ ఇంటి వెనకాల ఒక కాలువ ఉంది, అన్ని ఇళ్ళల్లో నీళ్లు పోవడానికి పెద్ద కాలువలాగా ఉందన్నమాట. ఆ కాలువలో నీళ్లు ఇంకా వర్షం నీళ్లు అంతా పడి బాగా నానిపోయి ఆ బిల్డింగ్ నైట్ 2 గంటలకు అట్లా వాళ్ళు నిద్రపోయేటప్పుడు పడిపోయిందంట. అది ఇక్కడున్న వాళ్ళు మాకు అలా చెప్పారనమాట. ఇంక ఈయన వచ్చేసి స్టార్ట్ చేసేసినాడు ఫ్లోరింగ్ లాగడం. ఫ్లోరింగ్ లాగడం అంటే అలాగే అంటారు, ఫ్లోరింగ్ వేయడం అని అన్నారు వాళ్ళు, ఫ్లోరింగ్ లాగడం అని అంటారు అన్నమాట, అందుకని నేను అలా చెప్తున్నా. ఇంకా ఫ్లోరింగ్ లాగుతున్నాడు, అదిగో నేను చెప్పాను కదా కాల్వ, నేను ఇక్కడ యాడ్ చేసిన, అక్కడే యాడ్ చేసి ఉండాల్సింది. సర్లేండి, ఇదే అన్నమాట ఆ కాల్వ. ఈ ఇళ్ళల్లో నీళ్ళన్నీ పోతాయి, ఆ రోజు వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువ పోయినాయంట నీళ్ళు చాలా పైకి, అప్పుడు కింద నానిపోవడము, పునాదుల దగ్గర నానిపోయి అది అలా అయిపోయి ఉండొచ్చేమో. ఇంకా ఈయన సగం లాగేసినాడు ఫ్లోరింగ్, ఆ పాటకు మాత్రం సరిపోయింది అన్నమాట. మళ్ళీ కలవ తక్కువ వస్తే అన్న మళ్ళీ కలవ కల్పించాడు ఆ పాటకి, అది మొత్తం లాగుతున్నాడు అనమాట. ఇంకా నేను చెప్పినా కదా పెద్ద టైల్స్ అని, ఇవే అనమాట. ఒకసారి ఈ టైల్స్ రేట్ ఎంత ఉంటుందో చెప్పండి, ఎంత ఉంటుందో చెప్పనా. 2 పీసులు, ఒక బాక్స్కి 2 పీసులు వస్తే ఆ రెండు పీసులు వచ్చేసి 1600 అంట, జాన్సన్ కంపెనీ టైల్స్ అంటావు. ఇంకా ఈ ఓనర్స్ ఈ మధ్య కింద ఎప్పుడో కట్టేసినారు, పైన ఈ రూమ్ వచ్చేసి వాళ్ళ పిల్లల కోసం కడతన్నారంట. ఇది కట్టడానికి, ఈ రూమ్ మాత్రమే కట్టడానికి 10 లక్షలు అయిందంట. 10 లక్షలు అంటే మాటలు కాదు కదా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికని పైన ఈ రూమ్ కడతన్నారంట. వాళ్ళు కూడా టీచర్స్ అయినంట, టీచర్స్ ఇంకా వాళ్ళ పిల్లల గురించి ఇంకెంత శ్రద్ధ తీసుకుంటారో కదా. ఈ మధ్య వచ్చేసి మార్బుల్స్ చాలా కాస్ట్ ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా ఇట్లా మార్బుల్ లాగా ఇవే టైల్స్, పెద్ద పెద్ద టైల్స్ వస్తున్నాయి, ఇవే చాలామంది వేసుకుంటున్నారంట. ఇవి కూడా బాగుంటాయి కానీ ఇవి చాలా పల్సగా ఉంటాయి, కింద పడిందంటే చేయజారి పీసులు పీసులు అద్దం పగిలినట్లు పగిలిపోతాయి అన్నమాట. ఒకవేళ వేసేటప్పుడు పగిలిపోయిందంటే ఇంకా ఆ టైల్స్కి వాళ్ళే డబ్బులు పెట్టుకొని టైల్స్ తెప్పియాలని, తెప్పించి వేసేయాలన్నమాట. అలా జాగ్రత్తగా వేయాలి. ఇంకా ఇక్కడ మిషన్తో కట్ చేస్తున్నాడు అన్నమాట. ఇది ఎందుకు కట్ చేస్తున్నాడంటే మూలల, ఇప్పుడు ఇక్కడ పిల్లర్ కనిపిస్తుంది కదా, ఆ పిల్లర్కి అటుపక్క ఇటుపక్క మధ్యలో స్ట్రైట్గా కట్ చేసేసి మళ్ళీ వేస్తే బాగుండదని ఇలా మూలలు కట్ చేసి వేస్తాడనమాట. ఇలా వేస్తాడంటే చూపిస్తానండి, ఇలా ఈ మూలలో ఇలా వేస్తాడనమాట. తర్వాత ఇంకా స్ట్రైట్ పీస్ కావాలంటే ఈ మిషన్లో కట్ చేసుకొని అక్కడ వేస్తాడు. ఆ తర్వాత ఇంకా పూర్తిగా తీయలేదు నేను, వాళ్ళ మా ఆయన వాళ్ళ మేస్త్రీ అన్న వాళ్ళు వచ్చారనమాట. ఇంకా నేను ఎందుకు అక్కడ అనేసి బయట వచ్చి కూర్చునేసిన, వర్షం పడుతుంది నేను వచ్చి కూర్చున్నప్పుడు. అక్కడ ఓనర్స్ది ఒక మంచం ఉందన్నమాట, ఆ మంచం వేసుకొని పెద్ద దర్జాగా మహారాణిలాగా కూర్చున్నాను అనమాట. ఇంకా నేను కాదు, మధ్యాహ్నం అయిపోయింది, వేసేసరికి ఇంకా భోజనం టైం అయ్యేసరికి మేము తింటాము. మా ఆయన ఏమో ముందుగా తినేసినాడు, ఆయన ఫాస్ట్ అనమాట, ఎప్పుడు ఫాస్ట్గా తినేసి లేచేసి మళ్ళీ నాకు వీడియో తీస్తున్నాడు. చెప్పాలి కదా,
చాలా ఇప్పుడు త్వరగా. ఇంకేంది తినే అన్నం తినే. ఆయన అన్నంలో పెరుగు తెస్తాను అంటే నేను వద్దు తినడానికి ఏమన్నా తీసుకోనా అని చెప్తున్నాను అనమాట. ఆయన బిర్యానీ తినేసి లేచేసినాడు. నేను అన్న మాత్రం మాటలు చెప్పుకుంటా కబుర్లు చెప్పుకుంటా లేట్గా తిన్నాము. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తాను కదా, ఇవేందంటే టైల్స్ ముక్కలు, వాళ్ళు కట్ చేస్తారు కదా పీసులు, దాంట్లో వచ్చేటివి చాలా షార్ప్గా ఉంటాయి. మా ఆయనకి తెగింది చూడండి, చాలా చోట్ల చాలాసార్లు తెగింది అనమాట ఆయనకి. అందుకని చూపిస్తాను, అవి కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఇంకా చేతులు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. అలాగని మీరు ఎప్పుడైనా ట్రై చేశారు చూసారు కదా, తినేకి దెమ్మన్నా అనేసి అన్న కురకురే ప్యాకెట్లు అన్నీ నా ముందర తెచ్చిపెట్టినాడు. మా ఆయన వచ్చేసి తినడానికే వచ్చినట్లుంది నువ్వు అవన్నీ ముందర పెట్టుకొని అని అన్నాడు అనమాట. తినడానికే వచ్చానంట నేను పని దగ్గరికి, అందుకని నేను అలిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి నేను తీయలేదు, ఆయనే ఆయన ఫోన్లో తీసి పంపించాడు. అది నేను అలిగి నేను ఇంటికి వచ్చేసాను, నన్ను ఇంటి దగ్గర వదిలే అని చెప్పాను అనమాట. ఆయన ఇంటి దగ్గర వదిలేసి వచ్చి తర్వాత ఇవన్నీ చేసి వీడియో తీసి పంపించాడనమాట. నేనేదో చూడడానికి వచ్చి సగం సగం వీడియోలు పెడితే బాగుండదు కదా, అందుకే పూర్తి వీడియో పెట్టాలి కదా, అందుకే మళ్ళీ ఆయన వీడియో తీసుకొని వచ్చినాడు. ఇంకా వైట్ సిమెంట్ అదే మొత్తం వేసేసి, వైట్ సిమెంట్ ఎందాక చూపించాను కదా, అలా వైట్ సిమెంట్ పెడతారనమాట ఆ గ్యాపులకి. ఆ వైట్ సిమెంట్ పెట్టేసి మొత్తం క్లీన్ తుడిచేసి క్లీన్ చేసేస్తే మొత్తం ఇలా ఉంటుంది రూమ్. బాగుంది కదా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది అబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే